ఇప్పుడే రోజు స్టార్ట్ కావాలని చెప్పేసి 24 గంటలు చిత్తశుద్ధితోని ఇండియా ట్రైన్ యూజ్ చేసుకుంటా, టిప్పర్లు యూజ్ చేసుకుంటా, బొక్లీన్లు యూజ్ చేసుకుంటా 24 గంటలు పని చేపిస్తున్నావు. ఈ చిత్తశుద్ధి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అన్నావు కదా, దాని మీద అయిపోతున్నాయి. 2014 కంటే ముందే చెప్పినావు కదా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, ఇల్లు ఉంటుంది అని చెప్పేసి అది నీకు వేస్తలేవు ఇప్పటిదాకా. సరే సంవత్సరంలో సెక్రటరేట్ కడుతున్నావు, నీ కొడుకులు ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటావు. సరే చూసాం కదా ఇంకా 9 నెలలు ఉన్నది, ఇంకా 9 నెలలు నువ్వు ఎంతగా పాలన తీస్తావు, నీ చిత్తశుద్ధి ఎంత ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇవన్నీ కథలు పడ్డా కానీ నీ బీఆర్ఎస్ కారుని తీసుకొని పోయి పక్కన ఉన్న ఉద్యమ సాగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనపడడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ 9 నెలలన్నా కానీ సకల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరణం అందించడానికి ప్రయత్నం. భారత్ మాతకి జై.